కరోనా భూతం మనుషుల్లో మానవత్వాన్ని హరింపజేస్తోంది. ఎవరికైనా కరోనా సోకిందంటే చాలు, అటు వెళ్లడానికి కూడా జంకుతున్నారు. సదరు రోగి చనిపోతే అంత్యక్రియలు చేయడానికి కూడా సొంత వాళ్లు రావడం లేదు. అలాంటిది తమకు ఏమీ కాకున్నా కరోనాతో చనిపోయిన మృతదేహాలకి అంత్యక్రియలు చేసి మానవత్వం చాటుకున్నారు సీతాపురం గ్రామ సర్పంచ్. జనగాం జిల్లా దేవరుప్పల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన నల్ల కనకలక్ష్మి, కడవెండికి చెందిన పెద్ది లక్ష్మీ నర్సు కరోనాతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో మృతి చెందారు. వారి అంత్యక్రియలను దగ్గరుండి సర్పంచ్ పూర్తి చేశారు. మృతదేహాలు గ్రామానికి చేరుకునేలోపే జేసీబీ సహాయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి తన దాతృత్వాన్ని చాటారు. కరోనాతో మృతి చెందిన మృతదేహాలను కుటుంబ సభ్యులే దరిచేరనివ్వని సందర్భాల్లో ధైర్యంతో సాహసించిన సర్పంచ్కు ప్రతి ఒక్కరూ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మండల వ్యాప్తంగా సర్పంచ్ రెడ్డిరాజుల రమేష్పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సీతారాంపురం గ్రామ సర్పంచ్ రెడ్డిరాజుల రమేష్తో ఫోన్లో మాట్లాడారు. ఊళ్ళో వాళ్లందరి కుటుంబాలకు పెద్దగా వ్యవహరించి గ్రామానికి దిక్సూచిలా నిలిచిన సర్పంచ్ రెడ్డిరాజుల రమేష్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మెచ్చుకున్నారు. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.